సామూహిక ఆత్మహత్యకు పూనుకున్నారు మల్లన్నసాగర్ నిర్వాసితులు. తమ సర్పంచ్ మాటలతో మనస్తాపానికి గురయ్యామంటూ బిల్డింగ్ ఎక్కి నిరసన తెలిపాడు యువకుడు. మల్లన్న సాగర్ ముప్పు గ్రామం వల్ల మళ్ళీ జాగలు పోయినాయి, భూములు పోయినాయి, అన్ని పోయినాయి. మాకు ప్యాకేజ్ ఇచ్చినారు సారు. ప్యాకేజ్ ఇచ్చి ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళు పైసలు మాకు చెక్ ఇవ్వాలి 5,40,000. మీకు 5,40,000 తీసుకుంటున్నాం, మీకు జాగ చూపెడతాం, మీరు కట్టుకోండి. 5,40,000 రూపాయలు మళ్ళీ క్యాష్ ఇస్తామన్నారు. అది సుతం ఇవ్వలేదు. తర్వాత సర్పంచ్ చుట్టూ తిరిగి తిరిగి ఆర్డీఓ చుట్టూ తిరిగి తర్వాత ఏసీపీ దగ్గర పోతే అనే దండం పెడితే కాలు మొక్కితే కలెక్టర్తో అపాయింట్మెంట్ తీసుకొని మా బాధ మా గోడు విని ఆ కలెక్టర్ సార్ దండం పెడితే అప్పుడు ఆర్డీఓ ఫోన్ చేసి వీళ్ళ పరిష్కారం ఏందో చూడు, వాళ్ళకి అన్ని వచ్చినాయి కదా, కానీ జాగనే కదా, డబ్బులు రావాలే కదా, ఇవ్వాలే కదా అని చెప్తే ఆర్డీఓకి ఫోన్ చేసి చెప్పిండు సారు కలెక్టర్ సారు తీసుకోమని చెప్తే ఆర్డీఓ గారు సర్పంచ్ ఫోన్ చేసి చెప్పిండు సరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పిండు. 2 రోజులే ఫోన్ చేసిండు సర్పంచ్, ఫోన్ చేసి మీ జాగేందో రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాడు. చేసుకోమని చెప్తే వస్తే మాకు ఫస్ట్ కేటాయించిన జాగనేమో వేరే వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు ఎక్కడో అక్కడ ఎక్కడంటే అక్కడ పోయి ఉండాలి మీరు, లేకపోతే డోర్ మూసుకొని చప్పుడే కూకోరు అని చెప్తుంది. ఆత్మహత్య చేసుకోవాలని వచ్చిన సార్, నేను ఆత్మహత్య చేసుకుంటే నాకు ఏదైనా మేలు కలుగుతుంది. నేను ఇక్కడికి వచ్చినాను సార్, నేను ఏం చేయాలి సార్, నాకు న్యాయం ఏంటో జరగాలి. ఆ కేసీఆర్ సార్ ఏమో అందరికి అంటాడు, హరీష్ రావు సార్ ఏమో సరే ఇస్తాను అంటారు, మీరు నడమలు ఉంటారు దొంగలు ఇస్తారు సార్, మేము ఏం చేయాలి సార్? మా బాధల మీద అండి కలెక్టర్ సార్ దగ్గర పోయినాం సార్ మేము. పోతే వీళ్ళది ఏంది, వీళ్ళ ప్యాకేజ్ అంతా వచ్చింది, ఒక జాగా 5,40,000 కదా, వీళ్ళు రేపే చేసేయమని కలెక్టర్ మాట్లాడండి ఆర్టీఓ సార్తో. సరే అన్నాడు, మా దగ్గర ఆధార్ కార్డు ఎట్లా తీసుకోండు, ఇప్పుడు వస్తా అంటారు, మీకు జాగా లేదేం లేదు, పో మీకు ఇయ్య జాగా. పిచ్చకుండా లెక్క ఏం తిరుగుతారు మా దగ్గర, ఎంతసేపు నిలబడతావు పిచ్చకుండా లెక్క అన్నాడు అంటుండు నన్ను. మా కొడుకు ఆత్మహత్య చేసుకుంటే నాకు జాగా లేదు, ఎందుకు నేను బతికి ఎందుకు అని బిల్డింగ్ పైన ఎక్కిండు దిగుతాను. వచ్చి 2 గాళ్ళు దొరకబట్టిన దొరకబట్టే తమ్ముడు వచ్చి ఫోన్ వస్తే మేము కిందికెళ్ళి ఉరుకొచ్చినాం, కిందికెళ్ళి వచ్చారా మేము వాళ్ళకి ఫోన్ చేసినాం వినట్లేదు అని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని పలు గ్రామాల్లో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని మరియు మండల పరిషత్ పాఠశాలలో నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు తెలంగాణ చీఫ్ విప్ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత, జెడ్పీటీసీ సుధిరెడ్డి లక్ష్మణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి మీకు మంచి వాతావరణం కల్పించడం, మరి మీరు మొక్కలు కింద మంచిగా పెట్టాలి, మరి చాలా నీట్గా మెయింటైన్ చేయాలి మీరందరూ. ఓకేనా? సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో గౌరవెల్లి ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తెరాస ఆధ్వర్యంలో రైతులు రిలే దీక్షలు చేపట్టారు. గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తే హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలు పాడి పంటలతో సస్యశ్యామల అవుతాయని పలువురు రైతు సంఘాల నాయకులు అన్నారు. రాజ్యం లేదు, రాజ్యం లేదు, రాజ్యం లేదు, రాజ్యం లేదు.
ఉస్నావాద్ ప్రాంతం అక్కనపేట ప్రాంతం అంతా ఈ కరువు నెల సుభిక్షంగా మారాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ నుండి అయినా కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ వాస్తవాన్ని తెలుసుకొని ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఖచ్చితంగా గౌరెల్లి ప్రాజెక్టు నీరు మా పంట పొలాలకు వచ్చేంత వరకు కూడా మేము ఈ దీక్ష కార్యక్రమాన్ని ఉధృతం చేసి మేము కొనసాగింపు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ ప్రాంత రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము ఎంతకైనా పోరాటం చేయడానికి సిద్ధమని కూడా రైతు సంఘాల పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. మరి తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించి ఈ నీటి ట్రయల్ రన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగు తాగు నీరు అందివ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈ అక్కనపేట మండల పక్షాన రేపటి నుంచి కూడా దీక్ష కార్యక్రమాన్ని కూడా ఉద్ధృతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. జై జవాన్. బీదనపల్లి కోయడా ఈ ఆరు మండలాలకు వెళ్ళి ఏదైతే గౌరవల్లి రిజర్వేషన్ నీళ్లు ఇస్తామంటే గౌరవల్లి భూనివాసులు అడ్డుకుంటారు. కాబట్టి మాకు ఈ రైతులకు నీళ్లు వస్తేనే పంటలు పండి మా రైతాంగం అంతా బాగుపడుతుంది. కాబట్టి దయచేసి ఈ గౌరవల్లి రైతులు అడుకోకుండా మాకు ఖచ్చితంగా నీళ్లు రావాలని మేము కోరుతున్నాము. మరి వాళ్ళకి ఏదైతే వాళ్ళకు భూనివాసులకు నష్టపరిహారం ఇవ్వలేదని వాళ్ళు ధర్నా చేస్తారు. కాబట్టి వాస్తవంగా వాళ్ళందరికీ ముట్టినట్లే 90% కాకపోతే ఇంక కొంచెం మిగిలిపోయింది. వాటిని కూడా ఇస్తామని కూడా మంత్రి గారు చెప్పారు, సత్యబాబు గారు చెప్పారు. కాబట్టి వాళ్ళు కావాలని ప్రతిపక్ష నాయకులు అడ్డుపడి ఇక్కడ నీళ్లు వస్తే వాళ్ళ కంట్లు కళ్ళు మండుతాయని ఎక్కడైతే గవర్నమెంట్ మళ్ళా తెలంగాణ ప్రభుత్వం వెళ్తుందనే ఉద్దేశం కొద్దీ మాకు ఇక్కడ ప్రతిపక్షాలు ఎంత ఎందుకంటే ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలతో బాసర త్రిబులేటి విద్యార్థుల నిరాహార దీక్షకు వెళ్తున్న బీజేపీ భైంసా పట్న అధ్యక్షుడు బాలాజీ, బీజేపీ భైంసా మున్సిపల్ కౌన్సిలర్ గౌతమ్ పింగళి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అనిల్ ముల్లవార్లను భైంసా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు ఇక్కడ పవిత్రమైన బాసర పుణ్యక్షేత్రంలో ట్రిబుల్ IT విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్న దానికి కలవటానికి వాళ్ళకు సంఘీభావం తెలపడానికి వస్తున్నారని బీజేపీ కార్యకర్తలు అందరూ అక్కడ బాసరకు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు భైంసా పట్టణంలోని మా ఇంట్లో వచ్చి మాకు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం, తర్వాత మా జిల్లా అధ్యక్షురాలకు బాసర బ్రిడ్జ్ దగ్గర అరెస్టు చేయడం, బండి సంజయ్ అన్న గారికి అరెస్టు చేయడం, ఇది చాలా అన్యాయము. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే విద్యార్థులు బాధపడుతున్నారో వాళ్ళ కనీస అవసరాలు మీరు తీర్చలేరు, వాళ్లకు ఉన్న 12 డిమాండ్లను న్యాయపరమైన డిమాండ్లను కూడా మీరు నెరవేర్చడం లేదు. దీని కొరకు మేము వాళ్ళకు సంఘీభావంగా తెలపడానికి వస్తే కూడా మీకు భయమా? ఇంత యాదాద్రి భువనగిరి జిల్లా రాచాపేట మండలంలోని బొందుపూల గ్రామంలో బోడ్రాయి ప్రతిష్ట, కట్టమైసమ్మ, గండి మైసమ్మ దుర్గమ్మ పండుగ సందర్భంగా ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గుంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడారు.